శ్రీహరికోట షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-12 నావిగేషన్ కు సంబంధించిన ఉపగ్రహాన్ని పంపేందుకు సర్వం సిద్ధం. ప్రపంచం మొత్తం నవభారత్ వైపు చూస్తోంది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంగా భావిస్తున్నారు. ప్రగతి భవన్లో తెలంగాణ పయనం. దశాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలన్న ప్రశాంత్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మేనిఫెస్టో. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. చంద్రబాబు విజన్ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమన్న బాలకృష్ణ. కాంగ్రెస్ బీజేపీ నేతలు పగటి కళ్ళకు అంటున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతోందన్న హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లాలో చరిత్ర సృష్టిస్తాం. బీజేపీ నాయకులపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్. నల్లగొండ జిల్లాలో డ్రోన్ కలకలం. శాలిగౌరారం మండలం ఆకారం అటవీ పరిసరాల్లో డ్రోన్ శకలం. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు. తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్. నెల్లూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. సినీ నటుడు సుమన్ కు ఎన్టీఆర్ అవార్డుతో సత్కారం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో వరంగల్ విద్యుత్ శాఖ డీఈ హస్తం. డీఈ కనుసన్నల్లోనే ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. అనకాపల్లి పూడి మడక రోడ్డులో ఏటీఎంలో చోరీ. 15.1 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. రాజ్యాంగేతర శక్తులు బీజేపీని ప్రభావితం చేయలేవు. గవర్నర్ను గౌరవించలేని అవినీతి పరుడు కేసీఆర్ అన్న సోము వీర్రాజు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్. తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడితే సహించం. తెలంగాణలో రాగల 3 రోజులు మోస్తరు వర్షాలు. ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందన్న వాతావరణ శాఖ. హుస్నాబాద్ బస్టాండ్లో కరీంనగర్ వాసుల ఇక్కట్లు. రేణుక ఎల్లమ్మను దర్శనార్థం వచ్చి బస్సులు లేక బస్టాండ్లోనే పడిగాపులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసరాల్లో గాలివాన బీభత్సం. విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు. గౌహటి రైల్వే స్టేషన్లో మంత్రి అశ్విని వైష్ణవ్ తనిఖీలు. బ్యాటరీ కారును ప్రారంభం. ఫుడ్ స్టాల్ నిర్వాహకులతో ముచ్చట. కేరళ కన్నూరులో భారీ అగ్ని ప్రమాదం. చెలోరా ట్రెంచింగ్ గ్రౌండ్లో ప్లాస్టిక్కు అంటుకున్న మంటలు. బెంగళూరులో డిప్యూటీ సీఎం డీకే ఇల్లు ముట్టడి. విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగుల డిమాండ్. మణిపూర్ ప్రభుత్వం ఉక్కుపాదం. 40 మంది తిరుగుబాటుదారుల హతం. తొలి స్వతంత్ర వీరుడు వీర్ సావర్కర్ ఘన నివాళి. మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ పుష్పాంజలి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై వరుణ దేవుడి ప్రతాపం. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ మ్యాచ్. ఉత్తరప్రదేశ్లో మోదీ ఖేలో ఇండియా క్యాంపెయిన్. ఆలీఘర్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్లలో ప్రోత్సహించిన క్రికెటర్ రింకు సింగ్.